करोना व्याधि निवारण को अन्नी रकाल चर्यलु तीसुकुंटुन्नामनि अदे विधंगा प्रजलु कूडा सहकरिस्तुन्नारनि कोद्दि कालं पाटु इदे विधंगा सहकारं अंदिंचालनि मंडल डेवलपमेंट आफीसर केजीएस राजु प्रजलनु कोरारु। प्रकाशं जिल्ला दोनकोंड एंपीडीओ कार्यालयं समावेशंलो मंडल डेवलपमेंट आफीसर केजीएस राजु मात्लाडारु। ప్రభుత్వం వెలుగు సిబ్బంది ద్వారా 100కు 10 రకాల కూరగాయలు మరియు అరటి పండ్లను మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుందన్నారు। సచివాలయం పరిధిలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని ప్రతి క్వారంటైన్ సెంటర్కు వెల్ఫేర్ అసిస్టెంట్లను ఇన్‌చార్జిగా నియమించడం జరిగిందని దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన తెలిపారు। మండలంలోని ప్రజలందరూ ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ మీద మంచి అవగాహన కలిగి ప్రభుత్వానికిని మరి లోకల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ మరి అందరికీ మీరు అనుకూలంగా ఉండి ఈ కరోనా వైరస్ మన మండలాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాయశక్తుల మీరు కృషి చేశారు। ఇందుని బట్టి మిమ్మల్ని అందరిని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం। మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ నెల 17వ తేదీ నుండి దీన్ని ఇలాగే కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి మరి రావడంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగైతే ఉన్నామో అలాగే ఏమైతే ఇప్పుడు జాగృతి తీసుకున్నామో ఈ జాగృతులన్నీ కూడా కొన్ని నెలల పాటు మనం కొనసాగించవలసినటువంటి అవసరమైతే మనకుంది। ఎందుకంటే రకరకాలైనటువంటి ప్రజలు బయట నుంచి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వారి కోసం ప్రభుత్వం యొక్క సూచనలు అనుసరించి సచివాలయ పరిధిలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది। ఆ క్వారంటైన్ సెంటర్స్ కి వెల్ఫేర్ అసిస్టెంట్లను ఇన్చార్జిలు పెట్టాం। అక్కడ రొటీన్ పద్ధతిలో ఇద్దరిద్దరు వాలంటీర్లని డ్యూటీలు వేస్తున్నాం। బయట నుంచి వచ్చినటువంటి వారు వెంటనే మీరు స్పందించి లోకల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం గాని వాలంటీర్లకు గాని సచివాలయానికి గాని మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మిమ్మల్ని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లో పెడతారు। అక్కడ మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత వారు డాక్టర్ వైద్య సిబ్బంది నిర్ణయించి మిమ్మల్ని క్వారంటైన్ సెంటర్లో ఉంచాలా లేదంటే ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలనేది వారు నిర్ణయిస్తారు। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గమనించండి। కొన్ని నెలల పాటు మరి ప్రభుత్వం ఈ రోజు అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించింది। మరి మాస్కులు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 3 మాస్కులు చొప్పున సరఫరా చేయడం జరుగుతుంది। అలాగే ప్రతి ఇంటికి కూడా మరి ఐకేపీ తరపున కూరగాయల పంపిణీ జరుగుతుంది। అనేక మంది మరి ఔత్సాహికులు రాజకీయ ప్రతినిధులు అనేకమైన ఎన్జీఓస్ అందరూ కూడా మీ మీ గ్రామాల్లో రైస్ అయితేనేమి నిత్యావసర సరుకులు అయితేనేమి మీకు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది। అలాగే ప్రభుత్వము మీ అందరి అవసరతను గమనించి మీరు బయటికి వెళ్ళకుండా మీ ఇళ్ల దగ్గరికే మరి వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా కూరగాయలు అయితేనేమి లేక నిత్యావసర సరుకుల్లో భాగంగా మరి అరటిపళ్ళు ఇలాంటి కొన్ని విధాలైనటువంటి సరుకులు మీ ఇంటికి మళ్ళీ తీసుకొచ్చి అందించడం కూడా జరుగుతుంది।